సరిగమపా పాటల కార్యక్రమం ఆడియన్స్ ని అద్భుతంగా అలరిస్తుంది. ఈ సీజన్ లో ఒక్కొక్కరు ఒక్కో రకమైన నేపథ్యం నుంచి వచ్చి తమదైన శైలిలో అదరగొడుతున్నారు. గత ఫిబ్రవరి నుంచి స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ ని అలరిస్తున్న ఈ కార్యక్రమం నుంచి కొందరు ఎలిమినేట్ కాగా మరికొందరు తమ సత్తా చాటుతూ టైటిల్ వేటలో ముందుకు సాగుతున్నారు. అయితే ఎలిమినేట్ అయిన వారికి కూడా మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. షో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీకి ఛాన్స్ ఇచ్చారు. ఇందుకు గాను ఆడియన్స్ పోల్ కూడా నిర్వహించారు. ఈ ప్రక్రియ పూర్తయి మొత్తం ఎలిమినేట్ అయిన 12 మందిలో 6 తర్వాతి లెవెల్ కి అవకాశం అందుకున్నారు. షేక్ రసూల్, చరణ్ తేజ్, కీర్తన, పార్వతి, కళ్యాణి, అర్జున్, విజయ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ దిశగా ముందడుగు వేశారు. అయితే వీరిలో ఎవరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీ లభిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ 6 మరోసారి పాటలు పాడే అవకాశం కల్పించగా పార్వతి అదరగొట్టినట్టు తెలుస్తుంది. వాస్తవానికి పార్వతిది సహజమైన గొంతు, ఆ స్వరంతోనే తొలి పాటని చక్కగా పాడింది. దీనితో అనూహ్యమైన క్రేజ్ వచ్చింది. అలాగే బస్ ఎపిసోడ్ ఆమెకి ప్రత్యేక ఆదరణ తీసుకువచ్చింది. ఒకే ఒక్క పాటతో ఊరికి బస్సు తెచ్చిన సింగర్ అంటూ ఆమెని అనూహ్యంగా ఆకాశానికి ఎత్తేశారు. ఇక వరుస సన్మానాలు సత్కారాలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. దీనితో ఆమె ఏకాగ్రత దెబ్బతిన్నది. అలాగే విరామం లేని కాల్స్ విసుగు పెట్టించేలా ఇంటర్వ్యూస్ ఆమెకి కనీసం ప్రాక్టీస్ చేసుకునే అవకాశం కూడా దక్కకుండా చేశాయి. దీనికి తోడు ఆమె సహజ గాత్రానికి సూటు కాని పాటలు కూడా ఆమెకి ప్రతికూలంగా మారాయి. ఫలితంగా జడ్జెస్ నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. అలాగే సరికొత్త వాతావరణం ఆమె సహజత్వాన్ని దూరం చేసింది. అది పాటపై ప్రభావం చూపింది. దీనికి తోడు విపరీతమైన హైప్ ఆమెపై ఒత్తిడి పెంచింది. ఈ ఒత్తిడి కూడా పాటపై ప్రభావం చూపించింది. అలాగే షోలో ఆమెని ప్రత్యేకంగా హైలైట్ చేయడం కూడా ఆమెలో నమ్మకం బదులు అతి నమ్మకాన్ని కలిగించాయి. ఇది కూడా ఆమె పాటపై ప్రభావం చూపించింది. దీంతో ఆమె గాత్రం కొంచెం గతి తప్పి ఎలిమినేషన్ వరకు వచ్చింది. అయితే ఎలిమినేషన్ తర్వాత మరింతగా ప్రాక్టీస్ చేసి ఇప్పుడు రీఎంట్రీ తర్వాత తన సహజ గాత్రంతో చెలరేగుతున్నట్టు సరిగమప వర్గాల నుంచి తెలుస్తోంది. అది ఎలా ఉంది అనేది తెలియాలంటే ఈ ఆదివారం వరకు ఆగాల్సిందే.